పిల్లలు లాస్ట్ వీక్ మీ అందరికి ఒక హ్యాబిట్ గురించి చెప్పాను గుర్తుందా డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని అయితే ఈ వారంలో మీలో ఎంత మంది దాన్ని మీ రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి లేదా అలాగే ఆలోచిస్తూ వరీ అవుతూ బాధపడుతూ ఉన్నారా పిల్లలు ఒకవేళ మీరు చేయకపోతే ఈ వారమైనా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా సాధించగలరు కదా అయితే అక్క ఏదో ఒక విషయం చెప్పింది కదా అని దాని గురించి వదిలేయకుండా ప్రతిరోజు మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడు ఖచ్చితంగా అది ఒక మంచి అలవాటుగా మారుతుంది అంతేకాదు పిల్లలు రాబోయే రోజుల్లో మీరు ఎన్నో మేలులు చూస్తారు ఓకేనా అవును లాస్ట్ వీక్ నేను ఒక వాక్యాన్ని చెప్పాను కదా దానికి జవాబు మీ అందరికీ దొరికిందా కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను ననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఉంది అయితే పిల్లలు నేను ఇప్పుడు మీ అందరికీ ఇంకొక వాక్యాన్ని చెబుతాను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును నిర్గమకాండం 21వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో మీరందరూ చెప్పాలి సరేనా అయితే ఇప్పుడు మన స్టోరీని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు నేను ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి హ్యాబిట్ గురించి నేర్పించబోతున్నాను అదేంటో తెలుసా ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయుట అవును అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా అయితే మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనందరం దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి అవును దేవునితో మనం అసలు ఎందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి దేవుడికి మన గురించి అన్ని విషయాలు తెలుసు కదా మనల్ని ప్రతిరోజు ఆయన చూస్తూనే ఉంటారు మన గురించి అన్ని తెలిసినప్పుడు మళ్ళీ మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ఇలా ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా అయితే నేను ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి ఉదాహరణ చెప్పబోతున్నాను ఉదాహరణకి ఒక ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వారిద్దరూ ఎంత క్లోజ్ అంటే ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలుసు వాళ్ళు ప్రతిరోజు ఎంతో చక్కగా ఆడుకుంటారు అలాగే ఒకరు అంటే ఒకరికి ఎంతో ప్రేమ అంతేకాదు పిల్లలు వారు ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి ఈజీగా అర్థమైపోతుంది వారి అవసరతల్లో వారి ప్రతి విషయంలో వారు ఒకరికొకరు ఎంతో చక్కగా ఉండేవారు అయితే ఒకరోజు ఏమైందంటే ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకళ్ళు ఒక ఊరు దాటి వెళ్లాల్సిన టైం వచ్చింది అయితే ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోతున్నారు కనుక ఇంకొకరు ఏం చెప్పారో తెలుసా అవును ఇప్పుడు నువ్వు వేరే ఊరు వెళ్ళిపోతావు కదా మరి మన రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే ఇప్పటి నుండి నేను నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను అప్పుడు మనం ఎప్పుడు కలిసే ఉన్నట్లు ఉంటుంది నేను అన్ని విషయాలు నీకు ఫోన్ చేసి చెబుతూ ఉంటాను నువ్వు కూడా నాకు అలాగే చెప్పు అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ వేరే ఊరి వెళ్లిపోవాల్సి వచ్చిందో ఇక మరొక ఫ్రెండ్ అతనికి ఫోన్ చేయటము అలా వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటూ వాళ్ళ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు పిల్లలు ఒకవేళ వారు కనుక ఒకరికొకరు ఫోన్ చేసుకోకుండా ఎటువంటి కన్వర్సేషన్ లేకుండా వారి మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే వారి రిలేషన్షిప్ ఉంటుందా ఉండదు కదా ఒకరి విషయాలు ఒకరికి కూడా తెలియదు అలాగే ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలన్నా కూడా వారు ఉండలేరు కనుక పిల్లలు సేమ్ మనం కూడా ఇంతే మన దేవునితో ప్రతిరోజు మనం అన్ని విషయాలు మాట్లాడుతూ ఆయనతో చెప్పుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు కూడా మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం దేవుణ్ణి సహాయం అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తారు కదా పిల్లలు ఒకవేళ మీరు కనుక యేసయ్యకి మీ అవసరతలు కానీ మీ విషయాలు కానీ చెప్పకపోతే అప్పుడు యేసయ్య మీకు సహాయం చేస్తారా చేస్తారు పిల్లలు అయినా సరే మీరు మాత్రం ఆయనతో ఎల్లప్పుడూ ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఆయనకి అన్ని విషయాలు చెప్పండి ఓకేనా అవును మరి ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తారు మన దేశంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు పిల్లలు
వారు వారి జీవితాలను చూసి ఎంతో మంది ప్రభావితమయ్యి వారు ఒక రోల్ మోడల్ గా పెట్టుకుంటారు. మీ జీవితంలో కూడా అలా ఎవరైనా ఉంటే వారి కోసము ప్రార్థన చేయండి. అలాగే మీ హృదయం కోసం, అలాగే మీరు ఏ విషయాల గురించి బాధపడుతున్నారో వాటన్నిటి గురించి ప్రార్థన చేయండి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక గేమ్ ని బాగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. ఏసయ్యా, నాకు ఈ గేమ్ ఇంకా బాగా నేర్చుకునేటట్లు మీరు నాకు సహాయం చేయండి. ఏదో ఒక రోజు నేను ఒక మంచి ప్లేయర్ గా మారాలి అని మీకు ఏ ఒక విషయస్ ఉంటాయి కదా, వాటన్నిటినీ మీరు దేవుడి దగ్గర పెట్టండి. మీ ఆరోగ్య విషయమే కానీ, మీ చదువు విషయమే కానీ, మీకు ఏమున్నా సరే ప్రతిదీ దేవునితో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? ఇదేదో చెయ్యాలి కదా అన్నట్లు కాకుండా ప్రతిరోజు ఒక మంచి అలవాటుగా దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి మీరందరూ చేస్తారు కదూ. సరే అయితే వచ్చే వారం ఇంకో మంచి కథతో మళ్ళీ మనం జాలీగా కలుద్దాం. బై పిల్లలు.